దగ్గర రేటు చెబితేనే నోరు చేదెక్కుతోంది. బెల్లం రేటు గుండె గుభేలనిపిస్తోంది. ఇంట్లో నోరు తీపి చేసుకుందామంటే రేటు ఘాటుగా తగులుతోంది. పంచదార కిలో 45 రూపాయలు పలుకుతుండగా కిలో బెల్లం 60 పైనే ఉంది. ఏదైనా శుభవార్త చెప్తే నోట్లో చక్కెర పోయమనో బెల్లం ఒక పెట్టమనో అంటుంటారు. ఇంట్లో ఏ స్వీట్ చేయాలన్నా చక్కెర బెల్లం వాడాల్సిందే. దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తి తగ్గడంతో పంచదార బెల్లం తయారీ పడిపోయింది. ఉత్పత్తి తక్కువ, డిమాండ్ ఎక్కువ కావడంతో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బెల్లం చవర కూడా ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. మరి వాడకం కూడా ప్రతి స్వీట్లో కూడా బెల్లంతో తయారు చేస్తారు. స్వీట్లు చక్కెరతో కూడా కొన్ని రకాలు తయారు చేస్తూ ఉంటారు. రేట్లు పెరిగినాయి అంటే మరి ఏమైనా పంటలు తక్కువ వల్ల కారణం కూడా ఉండొచ్చు. రేట్లు అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా 10 రూపాయల కంటే పైన ఉంది. షుగర్ రేట్ వచ్చి లాస్ట్ ఇయర్ 34-35 ఉండేది. ఇప్పుడు కొనుగోలే 32-33 దాకా కొనుగోలు వచ్చింది. ఇంకా రూపాయి వేసుకుని అమ్మినా కూడా 44 అట్లా అమ్ముతున్నాము. ఇప్పుడు నిత్యావసర వస్తువుల్లో షుగరు బెల్లం అనేది ప్రతి ఇంట్లోని కూడా ప్రతిరోజు కూడా దేనికో దానికి అవసరం పడుతూ ఉంటుంది. ఎక్కువగా ఒకరు వాడతాము. ఇది మేము వాడము అన్నవారు ఉండరు. కొంతమంది షుగర్ ఎక్కువ వాడతారు, కొంతమంది బెల్లం ఎక్కువగా వాడతారు. పంచదార బెల్లం రేట్లు పెరగటంతో ఏ స్వీట్ చేయాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. ఏడాదిలో పంచదార 10 రూపాయలు పెరగ్గా బెల్లం ఏకంగా రెట్టింపైంది. బెల్లం ఇంత రేటు పెరగటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు వినియోగదారులు. గతంలో అంటే కొంచెం ఇప్పుడు ధరలు పెరిగాయండి. అప్పుడు కొంచెం అందుబాటులో ఉండేవి. ఇప్పుడు తెల్లారలేస్తే షుగర్ కావాలండి. ఇప్పుడు టీకా అంటే షుగర్ కావాలి, పాలల్లో షుగర్ కావాలి. దానివల్ల షుగర్ ఎక్కువ అవసరం అండి. ఓవైపు చెరుకు ఉత్పత్తి పడిపోయి రేట్లు పెరుగుతుండగా జనం నెత్తిన పిడుగులాంటి వార్త మరొకటి ఉంది. రేషన్ షాపుల్లో సరఫరా చేసే చక్కెర కూడా నిలిపివేయడంతో బహిరంగ మార్కెట్లో మరింత రేటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.